బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో జవారిపేటలో ఒకటి, సర్కిల్పేటలో ఒకటి, రాజుపేటలో ఒకటి, గాంధీనగర్లో ఒకటి, సర్కార్ తోటలో ఒక కేసు, జలాల్పేటలో ఒకటి, బుట్టాయిపేటలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబ మండలంలో కూచిపూడిలో ఒకటి, బంటుమిల్లిలో ఒకటి, బంటుమిల్లి మండలం మలపరాజుగూడెంలో ఒక కేసు, కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో 7 కేసులు, మల్లవోల్లో 2, పోలవరంలో ఒక కేసు, కూడూరు మండలం రాయవరంలో 1, అవినిగడ్డలో 1 కేసు, కానూరులో 1, పల్లితాళ్లపాలెంలో 1, బుద్దాలపాలెంలో 1, పోతిరెడ్డిపాలెంలో 1, మచిలీపట్నం తాళ్లపాలెంలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. దీనితో డివిజన్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 759కి చేరిందన్నారు. వీటిలో 468 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 291 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 342 మంది డిశ్చార్జ్ కాగా 23 మంది మరణించారన్నారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లవలనని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో జవారిపేటలో 1, సర్కిల్పేటలో 1, రాజుపేటలో 1, గాంధీనగర్లో 1, సర్కార్ తోటలో 1 కేసు, జలాల్పేటలో 1, బుట్టాయిపేటలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబ మండలంలో కూచిపూడిలో 1, బంటుమిల్లిలో 1, బంటుమిల్లి మండలం మలపరాజుగూడెంలో 1 కేసు, కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో 7 కేసులు, మల్లవోల్లో 2, పోలవరంలో 1 కేసు, కూడూరు మండలం రాయవరంలో 1, అవినిగడ్డలో 1 కేసు, కానూరులో 1, పల్లితాళ్లపాలెంలో 1, బుద్దాలపాలెంలో 1, పోతిరెడ్డిపాలెంలో 1, మచిలీపట్నం తాళ్లపాలెంలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. దీనితో డివిజన్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 759కి చేరిందన్నారు. వీటిలో 468 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 291 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 342 మంది డిశ్చార్జ్ కాగా 23 మంది మరణించారన్నారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లవలనని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు.